వాసుదేవా వాసుదేవా. ఇప్పుడు మహాత్ములు చెప్పినటువంటి ఈ కీర్తనలో భావము మీకందరికీ కూడా విపులంగా తెలుస్తుంది. ఈ భావము సాధకుడు ఎంతవరకు అందుకోడు? వాసుదేవా, ఈ వాసుదేవ సర్వమితి అనే భావాన్ని సాధకులు ఎంతవరకు అందుకోడు? అంతవరకు ఎన్ని జన్మలెత్తినా రాగద్వేషములు వదలవు. ఎన్ని జన్మలెత్తినా సరే, జన్మలు ఎత్తటమే జరుగుతుంది, కానీ రాగద్వేషములు వదలటకు వీలు లేదు. ఎందుకంటే ఉన్న వస్తువును గుర్తించకుండా వీడు పాపాత్ముడు, వీడు పుణ్యాత్ముడు, వీడు ధనికుడు, వీడు దరిద్రుడు, వీడు రాజు, వీడు శంకరుడు, ఈ విధమైనటువంటి యొక్క భావములతో ఉన్నట్లయితే ఈ భావాన్ని అందుకోలేదు. ఇన్ని రూపములతోటి ఇంత వైషమ్యముగా తోచేదంతా కూడా శ్రీరాముడు అనేటటువంటి మాట వారు అనుభవపూర్వకం విసుకుని మనకు అందించింది. అట్లాగే భగవానుడు కూడా గీతలో చెప్పాడు, వాసుదేవ సర్వమితి. భాగవతంలో ఎన్ని చోట్ల ఈ మాట చెప్పబడి, పురాణములలో సర్వత్రా కూడా ఎంతవరకు ఈ భావాన్ని అందుకోడు అంతవరకు కూడా జన్మలు ఎత్తడం తప్పదు. వాసుదేవా, ఎందుచేత రాగద్వేషాలు పోవుటకు మరి ఒక ఉపాయము లేదు. నామ సంకీర్తన చేయవచ్చును, పారాయణలు చేయవచ్చును, దేవాలయాలు కట్టించవచ్చును, గొప్ప గొప్ప ఉపన్యాసములు చెప్పవచ్చును, లేక వాటి యొక్క సారము కూడా తెలుసుకునవచ్చును. తెలుసుకున్న తర్వాత మనసుకు పట్టించవలసినటువంటి విషయం ఏమిటి అంటే వాసుదేవ సర్వమితి. అదే భావం అన్నమాట అంతా రామమయ. అప్పుడు తాను ఒక్కడే భగవద్భక్తుడై నిలుగుతాడు, తాను ఒక్కడే భక్తుడవుతాడు, మిగిలిన వాళ్ళంతా కృష్ణమయ ఉంటాడు. మిగిలిన వాడు తనకంటే తక్కువ భక్తులో ఎక్కువ భక్తులో అసలు భక్తులు అవునో కాదో అనేటటువంటి మాటే పోతుంది. వాసుదేవా, అనేటి భక్తుడు నేను ఒక్కడే, మిగిలినంతా నా స్వామి కృష్ణుడు లేక శివుడు లేక రాముడు అయిపోతాడు. వాసుదేవా, ఆ స్థాయికి వెళ్ళిన వారు చెప్పినటువంటి మాట తర్వాత ఫలమేమిటయ్యా దీనికి? అంతా రామమయం అని అందుకున్న తర్వాత ఫలమేమిటయ్యా అంటే ఫలం కూడా చెప్పని చెప్పారు. అది ఇప్పుడు మనకు అనవసరం. వాసుదేవా, ఇంతవరకు వచ్చిన తర్వాత అది వెంటనే అందుకోవటం కూడా జరుగుతుంది. వాసుదేవా, 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 ఇట్లా గర్జించమన్నారు భగవన్ నామాన్ని కలియుగంలో. గర్జించమని చెప్పారు, మనస్సులో అనుకుంటామని మాత్రం అనుకోవద్దన్నారు. ఎందుకంటే మానసికం చాలా కష్టం. ఎవరో కొద్దిమంది పుణ్యాత్ములకి మానసికం కుదురుతుంది, రాగద్వేషములు లేని వాళ్ళకి, ఈర్ష అసూయలు లేని వాళ్ళకి మానసికం కలుగుతుంది, సిద్ధిస్తుంది. ఎంతవరకు ఇవి ఉంటాయో మానసికం అసంభవం. అంతవరకు ఏం చేయాలి? వాటిని నిర్మూలన చేసుకోవటానికి గర్జించాలి భగవన్ నామాన్ని. వాసుదేవా, రామ రామేతి గర్జనం అన్నారు. రామ రామేతి గర్జనం. గర్జించకపోయినట్టయితే ఈ మనస్సు ఏకాగ్రతకు రాదు. కలి కల్మష భూయిష్టమైనటువంటి ఈ మనస్సున్నదే, ఇది ఏకాగ్రతకు రాదు, భగవన్మయం కాదు. అందుచేత ఇది కూడా ఎందుకనో విశేషంగా ఈ మాట వ్యాసుడు గారు చెప్పారు. కలియుగంలో నాస్త్యేవ 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 గతి అన్యథా. ఈ చేతకాని వాళ్ళకి చెప్పారేమోనండి వ్యాసుడు గారు. చేతైన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? పోనీ చేతైన వాళ్ళకి చెప్పలేదు అనుకుందాం. చేతైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు కలియుగంలో? అంతా రామమయం అనేటటువంటి వాళ్ళకే రాగద్వేషాలు పోతాయని ఇందాక అనుకున్నాం అన్నమాట. అందుచేత అటువంటి మహాత్ములు ఎంతమంది ఉంటారు చెప్పండి?
అంతా రామమయం అనేటటువంటి మహాత్ములు ఎంతమంది ఉంటారు? వాళ్లే చేతైన వాళ్లు. లేకపోతే ఈ రాగద్వేషాలు, ఈర్ష్య అసూయాలు, ఈ భేదభావాలు, ఎక్కువ తక్కువలు ఇవి పోవటానికి వీల్లేదు పోవట. అందులో కలియుగంలో వాసుదేవ కలికల్మష చిత్తానాం, ఇంకా చెప్పారు, కలికల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతి వాసుదేవ గోవింద కీర్తనం అని చెప్పారు. అందుకని ఈ కలికల్మష జీవులను ఉద్ధరించడానికి వచ్చిన అవతారము కేవలము భగవన్ నామమే. అందులో హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే. ఇది కనుక బాగా ప్రేమతోటి అనురాగంతో కనుక భగవన్ నామాన్ని జపం చేస్తూ ఉన్నట్టయితే ఆ రాగద్వేషాలు పోతూ ఉంటాయి. ఎక్కడున్నా సరే, ఎవరిని చూసినా సరే వాసుదేవ, ఎవరి మనసులోకి వచ్చినా సరే, ఎవరు రాకపోయినా సరే, ఆ యొక్క మహద్భాగ్యం అవుతుంది ప్రేమతో అనురాగంతో భగవన్ నామము కనుక కీర్తించినట్టయితే, జపించినట్టయితే అని చెప్పి పెద్దలందరూ కూడా అనుభవపూర్వకంగా మనకు అందించారు. వాసుదేవ అట్టి భగవన్ నామం మనం నోరు ఉండి కూడా చేయలేకపోతే ఇక మనం ఏమనుకోవాలి? రామదాస్ గారు అన్నారు, అరే మనుష్యుడివై పుట్టావే నువ్వు, నీ నోట్లో రాతకుండా ఏమన్నా పుట్టిందా? రామా అనలేకపోతున్నావు నువ్వు మానవుడివై, నీ బుగ్గని ఏమన్నా పుండు పుట్టిందా ఏమిటి? రామాని పలకలేకపోతున్నావు అని చెప్పి ఇట్లాగ ఘాటుగా హెచ్చరిక తీశారు. రామనామం అంతానికి తీరుబడి లేని మానవ అధములకు, పశు ఘాతకులకు, పశుహీనులకు అని చెప్పి కూడా స్పష్టంగా ఈ శబ్దాలతో ఎట్లాగైతే పురాణములలో చెప్పబడి హెచ్చరిక చేశారో ఆ శబ్దాలతో మహాత్ములు కూడా హెచ్చరిక చేసి చెప్తున్నారు. ఈ మానవ జన్మ ఎందుకని అంటే రామనామాలు చేసుకోవటానికి. అయితే తిరుద్దంటారా, సంపాదించుద్దంటారా, అనుభవించుద్దంటారా అంటే చక్కగా సంపాదించు, బాగా పుష్కలంగా ఆర్జించు, అనుభవించు, కానీ భగవదర్పణ బుద్ధితో అని చెప్పి మనకు ఈ మాట అందిస్తారు. వాసుదేవ ఇది కుదురుతుందా మాకు అంటే కుదురుతుంది. ఎలా కుదురుతుంది అంటే భగవద్ ఆశ్రయం వల్ల, సత్పురుషుల యొక్క ఆశ్రయం వల్ల కుదురుతుంది. వాళ్ళు బలవంతంగా చూడండి, ఇదంతా ఏర్పాటు చేశారు మనకి. మీరు జరుకోండి, నన్ను జరుకోవడానికి ఏర్పాటు చేశారు. నేను జరుకుంటున్నా, మీరు జరుకుంటున్నారు ఈ భగవన్ నామాన్ని. ఇవన్నీ భగవంత అనుగ్రహంతో ఏర్పాటు అవుతూ ఉంటాయి. వాసుదేవ అయితే ఎల్లప్పుడూ కాదు, ఎల్లప్పుడూ ఇంట్లో ఉన్నా జరుకోవచ్చును ఈ రామనామ అమృతాన్ని, సేవించవచ్చును ఈ అచ్యుత అనే కల్పవృక్షాన్ని, సేవ చేసుకోవచ్చును గోవింద అనే కామధేనువు. ఈ విధంగా భగవన్ నామము, కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అని కూడా చెప్పారు. కనుక మనము మనకి దారిద్ర్యం అనేది ఉండటానికి వీల్లేదు. వాసుదేవా వాసుదేవా భక్తవత్సల భగవానికి జయ.